हेलो एवरीवन, वेलकम टू माय चैनल जानू सात मंत्रा। एंटी पेद्द बॉक्स तीसुकोच्चारु ऑटोलोंचि दिंपुतुन्नारु अनुकुंटुन्नारा? ఈ వివరాల్లో తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను మీతో ఒక మంచి హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. ఏంటి అనుకుంటున్నారా, మా హస్బెండ్ అయితే నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంత పెద్ద బాక్స్లో ఏముంది సర్ప్రైజ్ గిఫ్ట్ అని అనుకుంటున్నారా? ఈ బాక్స్లో వచ్చేసి మనకి HSW మల్టీ నీడిల్ ఎంబ్రాయిడరీ మెషిన్ అయితే వచ్చిందండి. మా హస్బెండ్ అయితే నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్తున్నాను కదా, నా బర్త్డేకి ట్రీట్ ఇచ్చారండి మా హస్బెండ్. ఈ గిఫ్ట్ ఇచ్చారు నాకు. నేనైతే ఎప్పటి నుంచో ఈ మెషిన్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను. 2020లో కొనుక్కుందాం అనుకున్నాను. ఈలోపు కరోనా సిచ్యువేషన్ లాక్డౌన్ వచ్చింది, వచ్చేసరికి మేమైతే ప్లాన్స్ వేసుకున్నది కూడా పోయిందన్నమాట. ఈసారి అయితే మా హస్బెండ్ నాకు చెప్పకుండానే ఆయన ప్లాన్ చేసి నాకైతే మొత్తం అన్ని బుకింగ్స్ అయిపోయిన తర్వాత, ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత అయితే చెప్పారు నాకు. వీళ్ళైతే ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తున్నారు, లోపల ఏముందో నేను మీకు అన్నీ క్లియర్ టు క్లియర్ చూపిస్తానండి. ఇదైతే మెషిన్ టేబుల్ అన్నమాట. ఇది మొత్తం అయితే అన్ని పార్ట్స్ కింద వచ్చింది. వాళ్ళైతే ఇన్స్టాల్ చేశారు, మనకి టెక్నీషియన్ అయితే వచ్చారండి సూరత్ నుంచి. వాళ్ళైతే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లోపలికి తీసుకురావడం కూడా నేను వీడియో తీశాను, కానీ చాలా లెంతీ అయిపోతుందని చెప్పి నేను చాలా కట్ షార్ట్ చేసి చేసి 4 మినిట్స్ మాత్రమే పెట్టాను వీడియో. చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఇప్పుడు మొత్తం నాకు HSW కంపెనీ నుంచి సర్టిఫికేట్ కూడా వచ్చిందన్నమాట. మనం ఈ మెషిన్ రన్ చేసుకోవడానికి వాళ్ళైతే ఒక సర్టిఫికేట్ ఇచ్చారు మనకి. ఇప్పుడు ఈ మెషిన్కి కింద స్క్రూస్ కూడా ఫిట్ చేశారు, అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్లో మెషిన్ కదిలిపోయి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇది అరౌండ్ 250 kgs ఉందండి. వీళ్ళు నలుగురు అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఈ మెషిన్ కోసం అని. మా హస్బెండ్ ఏం చేశారంటే, బ్యాక్ వాల్ ఉంది కదా, ఆ వాల్ని డిజైన్ చేశారనమాట వాల్పేపర్తో. సో ఆ ఎంబ్రాయిడరీ మెషిన్ పెట్టిన తర్వాత నేను అవుట్లుక్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. వీళ్ళైతే ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ఆ టెక్నీషియన్కి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ హెల్ప్ తీసుకుని ఆయన ఆ వెయిట్ లిఫ్టింగ్కి వాటికి హెల్ప్ తీసుకుని అయితే ఫిట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మ్యాక్సిమమ్ అంటే ఆ కింద బుషెస్ ఏదైతే ఇచ్చారో అందులో మనం అది ఫిట్ చేయాలి. అది ఏదో యాంగిల్ తేడా వచ్చిందని చెప్పి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు పెట్టడానికి. ఫైనల్గా అయితే వాళ్ళందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు ఆయనకి. వాళ్ళైతే ఫిట్ చేసేసారు కంప్లీట్గా. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, నేను వీడియో కూడా చూపిస్తున్న బ్యాక్ డ్రాప్ ఎలా ఉంది, నేను పెట్టిన మెషిన్ స్పేస్లో నుంచి బ్యాక్ డ్రాప్ వ్యూ ఎలా కనిపిస్తుంది అనేది నేను చూపిస్తున్నాను మీకు. మా హస్బెండ్ చాలా చాలా షాప్స్ తిరిగి అయితే సెలెక్ట్ చేశారండి ఈ బ్యాక్ డ్రాప్. అయితే నాకైతే చాలా చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే కనుక నా కంపల్సరీ కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఓవరాల్ మెషిన్ అండి. ఫిట్ చేసిన తర్వాత మనకి సైడ్ అయితే నోట్ ప్యాడ్ లాగా వచ్చింది. ఇప్పుడైతే నేను పసుపు కుంకుమ పెడుతున్నాను. నాకు చాలా సెంటిమెంట్ అనమాట, మా హస్బెండ్కి కానీ నాకు కానీ చాలా చాలా సెంటిమెంట్. ఏదైనా వస్తువు స్టార్ట్ చేయాలంటే మేము పూజ చేసి స్టార్ట్ చేస్తాము. మీరు అంతకు ముందు నా LUDLX మెషిన్ వీడియోలో కూడా మీరు చూసి ఉండొచ్చు, నేను పసుపు కుంకుమ అక్కడ కూడా యూజ్ చేశాను. ఏదైనా కానీ ఫస్ట్ పసుపు అనేది శుభం అంటారు కాబట్టి మేము ఫస్ట్ పసుపే యూజ్ చేస్తామండి. కుంకుమ కూడా బొట్టు పెట్టేస్తాము. ఇప్పుడు అక్కడ నేను HSW అని ఉన్న లోగో దగ్గర అయితే పెట్టాను. మెషిన్ అయితే మేము ఆన్ చేసామండి. ఈ మెషిన్ కోసం డీటెయిల్స్ అని నేను ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీతో నేను డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.